బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కొన్ని తీవ్రమైన కఠిన విమర్శలు చేసిన తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని గారు తన స్టైల్ ఆఫ్ పంచులు తన స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ తోటి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఒక విధంగా నడ్డా గారు చేసినటువంటి ప్రతి విమర్శకు సూటిగా స్పష్టంగా కాసేంత చతురత జోడించుకుంటూ పేర్ని నాని గారు ఇచ్చినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో చాలా క్లియర్ కట్ కౌంటర్ ఇచ్చారు. జేపీ నడ్డా గారు అంటూ ఏమన్నారు, ఆయుష్మాన్ భారత్నే ఆరోగ్యశ్రీ అని చెప్పి ఏపీలో అమలు చేసుకుంటున్నారు, దాని కింద వచ్చే ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోదీ ఇచ్చేది అని చెప్పి బీజేపీ అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి చేసినటువంటి ఆ స్టేట్మెంట్కి పేర్ని నాని గారు కౌంటర్ ఇచ్చుకుంటూ, ఓ అబ్బో అవునండి, ఢిల్లీ నుంచి ఎగేసుకుని వచ్చారు ఇక్కడ జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి, ఇక్కడ ఎవరు లేరు పువ్వులు పెట్టించుకోవడానికి, దివంగత రాజశేఖర రెడ్డి గారు 108 అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తే దాన్ని గుజరాత్లో కాపీ కొట్టుకున్న మీరు మా ఆరోగ్యశ్రీని ఆయుష్మాన్ భారత్ అని చెప్పి అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మళ్ళీ అది ఉల్టా మీదని చెబుతారా అని చెప్పి ఎట్లెట్లా ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే ప్రతి రూపాయి మీదేనా, కనీసం సిగ్గు లాంటివి ఏమైనా ఉంచుకొని మాట్లాడాలి కదా, ఇలా ఎట్లా బుద్ధిపడితే అలా మాట్లాడే కదా జనాల్లో రాజకీయ నాయకులు అంటే పలుచన అవుతారు. సరాసరి మేము యావరేజ్గా ప్రతి సంవత్సరానికి 2400 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెడుతూ ఉంటే ఆయుష్మాన్ భారత్ కింద మాకు మీరు ఇస్తున్నదంతా పోయిన ఏడాది 300 కోట్లు ఇచ్చారు, ఈ ఏడాది 230 కోట్లే ఇచ్చారు, నువ్విచ్చే ఈ పొసరుతోటి మొత్తం ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉందా, అది బయటకు దీ లెక్కలు ఆయన నువ్విచ్చేది మందులకు సరిపోవడం కాదు, మేము ఆరోగ్యశ్రీ కింద పేషెంట్ వైద్యం చేయించుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి పనులు చేసుకోలేరు అనే ఉద్దేశంతో వాళ్ళకు ఆసరా కింద కాసింత డబ్బులు ఇస్తాం కదా, ఆ డబ్బే 300 కోట్ల పైన ఇస్తాం మేము వాళ్ళకి ఇచ్చే ఆసరా కింద కూడా సరిపోదు, మీరు ఇచ్చే డబ్బులు మళ్ళీ మా ఆరోగ్యశ్రీని మేము ఇంత ఖర్చు పెడుతుంటే వచ్చి అబద్ధాలు చెబుతారా అని చెప్పి విమర్శ చేయలేదు. దానికి చాలా క్లియర్ కట్గా కౌంటర్ ఇచ్చుకుంటూ ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, భారత ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, ఎవరో ఆ కార్లు విమానాలు ఎవడో పెట్టాడని చెప్పి ఇక్కడికి ఎగేసుకొని వచ్చి వాడు ఏం పేపర్ ఇస్తారు చదివే బదులు కాసింత ఆ మంత్రిత్వ శాఖలను అడగచ్చు కదా ఏమైనా లెక్కలు, ఎట్లా మొత్తం బియ్యం అంతా మీరే ఇస్తున్నారా, అబ్బాయి అబ్బో వచ్చాడండి మగోడు, మేము 1,47,00,000 కార్డులకు బియ్యం ఇస్తూ ఉంటే అయ్యా మాకు ఎక్కువ బర్డన్ పడుతూ ఉంది, మీరు 57,00,000 కార్డులకి అది కూడా సబ్సిడీ మాత్రమే ఇస్తున్నారు, సో ఇక్కడ కొన్ని అసమానతలు ఉన్నాయి బాగు చేయండి అని చెప్పి అడిగి 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 పెడుతూ ఉంటే కనీసం స్పందించరు, 1,47,00,000 కార్లకు మేము ఇస్తుంటే అందులో 57,00,000 కార్లకు మొత్తం బియ్యం కానీ మీరు ఇస్తలేరు, సబ్సిడీ మాత్రమే మీరు ఇస్తున్నారు, దానికి వచ్చి మేము ఇస్తున్నామని చెప్పి చెప్పుకొని పోతూ ఉన్నారా అని చెప్పి ప్రతి దానికి కూడా ఆయన మాట్లాడిన ప్రతి పాయింట్కు ఇంకొకటి, ఎట్లెట్లా విచ్చలవిడిగా అప్పులు చేసేసామా, అయ్యబ్బో విచ్చలవిడిగా మేము అప్పులు చేసేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వము, బ్యాంకులు, ఆర్బీఐ, ఆర్థిక శాఖ మంత్రులు ఏం చేస్తున్నారండి, అంటే మీరు సీతగానోళ్ళా, మేము భారత ప్రభుత్వాన్ని కాదని అప్పులు చేస్తూ ఉన్నామా, ఎవడా బుద్ధి లేనివాడు పేపర్ రాసిస్తాడు, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చదువుతారు, చదివి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం పోవాలి, బీజేపీ ప్రభుత్వం రావాలంట, ఎందుకంటే 2014 వరకు భారతదేశం చేసిన అప్పుల కంటే ఈ 8 ఏళ్లలో 3 ఇంతలు అప్పులు చేశారు, అందుకు రావాలా, అప్పులు చేసి ఎవరికేమన్నా ఇచ్చారా ఓ రూపాయి, మీరు 8 ఏళ్లలో చేసింది ఏంది, మసీదులు పులిచి గుళ్ళు కడతాం, కులాల మతాల మధ్య గొడవలు పెట్టి ఆ రుచులో జనాన్ని ముంచడం తప్ప ఏమన్నా బాగుపడే పని చేశారా, మేము ఇక్కడ జనానికి ఆర్థికంగా అండగా ఉంటూ ఉన్నాం, నాడు నేడు కింద స్కూళ్ళు, ఈ కాలేజీలు, ఆసుపత్రులు మారుస్తూ ఉన్నాం, జనానికి ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ ఉన్నాం, దేశం చేసిన దానికి 3 ఏళ్ళ తప్పులు చేసిన మీరంట మాకు చదువుతున్నారంట శుద్ధులు, పైపెచ్చు మళ్ళీ మేము పోయి మీరు రావాలంట, చూసే వాళ్ళు నవ్వుకుంటారని చెప్పి సిగ్గుగా ఉండదా అంటున్నారు. ఆయన ఆ స్టైల్ ఆఫ్ పంచులు ఉంటాయి కదా పేర్ని నాని గారు చాలా రోజులకు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను మిస్ అవుతుందేమో అనిపిస్తుంది, కనీసం వాళ్ళు చేసే ఉన్న వాస్తవాలను చెప్పాలి అంటే నాని గారి స్టైలు, ఆ చతురత, తన ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది అర్థమయ్యే విధంగా కదా. ఇంకా
అలాగే కంటిన్యూస్ గా ఏమంటున్నారు, ఆ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల మీద దాడులు జరుగుతున్నాయి. అబ్బా, కక్షల గురించి దాడుల గురించి మీరే చెప్పాలి. మరి ఎవడన్నా ప్రశ్నిస్తే వారి మీద దేశద్రోహం అని కేసులు పెట్టి, ఎవడన్నా ప్రశ్నిస్తే వారి మీద సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్లు అని చెప్పి ఎగదోసుకుంటూ మొత్తం సిస్టమ్ని ధ్వంసం చేసుకుంటూ మీరు మాకు రీతులు చెబుతూ ఉన్నారు. ఏడండి ప్రతిపక్షాలని కక్షపూరితంగా సాధిస్తున్నది అని చెప్పి అసలు స్థుతి లేదు. క్యాల్క్యులేషన్స్ తోటి, డేటా తోటి ఒక భారత ప్రభుత్వం నడుపుతున్నటువంటి పార్టీ దాని జాతీయ అధ్యక్షులు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే నాకు తెలిసి పేర్ని నాని గారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ టీమ్, ఈ విల్లల్లో ఇంకొకరు అంత క్లియర్గా కౌంటర్ ఇవ్వలేరేమో అన్నంత చాలా క్లియర్ కట్గా తన వ్యాఖ్యలు ప్లస్ తన ప్రెస్ మీట్ అయితే ఉంది రాత్రి అని ఇంకో క్లియర్ చెప్పారు. ఏది తీసుకురండి, 2014లో మీ మేనిఫెస్టో తీసుకురా, 2019లో మా మేనిఫెస్టో తెస్తాం. మేనిఫెస్టో ఇచ్చిన దాన్ని మాట తప్పి అమలు చేయకుండా దాచుకొని మోసం చేస్తున్న మీరు, మేనిఫెస్టోను గోడ మీద అతికించుకొని పాలన చేస్తున్న మాకు యువతారు నేతలు. ఏమైంది, కడప స్టీల్ ప్లాంట్ ఇస్తా అంటే ప్రత్యేక హోదా ఇస్తా అంటే పోర్టులు ఇస్తా అంటే అదంటే ఇదంటే అన్ని మేనిఫెస్టోలో పెడితే అయ్యో ఒక మాట మాట్లాడేవే. ఆ గోదావరికి కోతవేటి దూరంలో, రాజమండ్రికి కోతవేటి దూరంలో ఉందిగా పోలవరం, ఏమై ఒక మాటగానే మాట్లాడు, ఇస్తావా ఇయ్యవా, పునరావాస ప్యాకేజీ కింద డబ్బులు ఇస్తారా ఇయ్యరా, నోరుగా తెరవు దాని మీద వీటికి వచ్చేసి ఎవడో ఆ కార్లు ఇవ్వాలని పెట్టినోడు పేపర్ ఇస్తే అది మాట్లాడి పోయాక వచ్చావా ఇక్కడికి అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ పోవడానికి. మా రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా అన్నదమ్ములు మాత్రమే మెరుగుతూ ఉన్నాం. మీలాగా దేశాన్ని ధ్వంసం చేసే విధంగా మేమైతే వెళ్ళే పరిస్థితుల్లో అందరి మధ్య గొడవలు పెట్టుకుంటూ అన్నదమ్మలాగా ఆత్మీయంగా కలిసి ఉన్నాం. మేము ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాం. మీలాగా మాటలు చెప్పి అయితే మేమేమి అన్ని అబద్ధాలు మోసాలు ఫేక్లతో అయితే మేమేమి గడపట్లేదు అని చెప్పి పేర్ని నాని గారు అయితే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చారు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా, పవన్ గారు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా, ఏందండి వాళ్ళు వాళ్ళు రాత్రి పగలంతా గిచ్చుకుంటారు, గెలుకుంటారు రాత్రి వచ్చేసరికి వాటేసుకుంటారు, ఈ అనైతిక సంబంధం ఏందో వాళ్ళకే తెలియాలి, ఎప్పుడు తిట్టుకుంటారో ఎప్పుడు వాటేసుకుంటారో పూర్తిగా వాళ్ళకి తెలియాలి. ఆయన పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్లు ఇచ్చినా 30 ఆప్షన్లు ఇచ్చినా మనసులో ఆయన ఆప్షన్ ఒకటే ఒకటే, ఎప్పటికీ జగన్మోహన్ సారీ ఏమంటారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం చెమ్మాలి. ఒకే ఆప్షన్ అండి, ఆయన ఎన్ని ఆప్షన్లు ఇచ్చుకుంటే ఏం ప్రయోజనం? ఒకే ఆప్షన్, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఏం చేసినా దానికోసమే చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతారని చెప్పి మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మంచిగా పంచులు అయితే చేశారు.